పూజ్యులు శ్రీ భాస్కర్ రెడ్డి గారు, శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, ఇందిరమ్మ గారు, ఆత్మీయుడు, అంతర్జాతీయ కవి, సహృదయుడు, తెలుగు భాషకి ఒక రాయబారిగా ప్రపంచ పటం మీద ఎప్పటికప్పుడు గుర్తింపు తెస్తున్నటువంటి రామకృష్ణ గారు, సుజన గారు, రంగయ్య గారు, పెద్దలారా, ముఖ్యంగా పిల్లలారా, శ్రీమతి భాస్కర్ రెడ్డి గారికి కూడా, రమణమ్మ గారికి కూడా నమస్కారం. మీ ఊళ్ళో ప్రపంచం అంతా ఒక దారి ఉంది, నెల్లూరు ఒక దారిలో ఉంటుంది. ఇప్పుడు నెల్లూరు అంటే మీ ఈ వాతావరణం, మన వాతావరణం ఇట్లా అయితే ఎక్కడ నాకు కనిపించదు. ఇటువంటి ఒక ఆత్మీయమైన వాతావరణాన్ని అంత సులువుగా సాధించారని కూడా నేను అనుకోను. ఇది కొంతమంది, కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులు, కొందరు తల్లిదండ్రులు చాలా దీక్షతోటి, తదేకమైన దీక్షతోటి ఇట్లాంటి ఒక వాతావరణాన్ని నిర్మిస్తున్నారు. నేను ముఖ్యంగా ఈ వాతావరణాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటాను. నేను ఆ వాతావరణమే కాదు, నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే పిల్లలకి, ముఖ్యంగా యువతీ యువకులకి నేర్పిన సంస్కారం. భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇక్కడ ఈ సన్నిధిలో పెరుగుతున్న పిల్లలు ఎక్కువ మాట్లాడరు, కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా మాట్లాడుతుంది, వాళ్ళ శరీరమే చాలా చెప్తుందన్నమాట. లేకపోతే ఇక్కడ నెల్లూరులో భాస్కర్ రెడ్డి గారి దగ్గర, ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉండడం అని కాదు, వాళ్ళు ఎవరో టికెట్ తీస్తే ఆ టికెట్ తీసుకుని హైదరాబాద్లో పిల్లవాడు ఎక్కడి నుంచో ఒక సాయంకాలం మా ఇంటికి వచ్చి ఆ ఇవ్వడం అనేది, అది ఇవ్వడం కూడా ఏదో చాలా భక్తి శ్రద్ధలతో చేసే పనిలాగా అన్నమాట, నా అవసరం అది. అలా కాకుండా తనకేదో ఆ భాగ్యం లభించినట్టు, తన అదృష్టం కొద్దీ ఆ టికెట్ నాకు తీసుకొచ్చి ఇస్తున్నట్టు ఆ పిల్లవాడి తాలూకు నాకు అప్పుడే అనిపించింది. ది హోల్ బాడీ లాంగ్వేజ్, ఇది చాలా చాలా అరుదుగా ఉన్నటువంటి వాతావరణం. ముఖ్యంగా దేశంలోనూ, సమాజంలోనూ, కార్యాలయాల్లోనూ, వీధుల్లోనూ, ఇళ్లల్లోనూ ఉన్నటువంటి, పెరుగుతున్నటువంటి భయంకరమైన హింసాత్మక వాతావరణం మధ్యలో, చాలా భయంకరమైన హింసాత్మక, మామూలు హింస కాదు, చుట్టూ ఉన్న సమాజం మీకు తెలుసు, మీరు పేపర్లో చదువుతున్నా, నేను చూస్తున్నాను. చాలా ఒక్కొక్కప్పుడు పదే పదే నేను మా ఆవిడ చాలా తరచూ అనుకునే మాట ఏమిటంటే, ఇటువంటి ప్రపంచాన్ని మనం పిల్లలకి ఇస్తున్నాము, మన తర్వాత పిల్లలు ఈ ప్రపంచంలో బతకగలుగుతారా, ఇంత విద్వేషపూరితమైనటువంటి వాతావరణంలో. ఆ విద్వేషం, ద్వేషించడం మొదటిది అయ్యి కారణాలు రెండవది అనమాట. మూరం ఏంటంటే కారణం ఉండి ద్వేషించేవాడు, ఏదో వాడు ముస్లిము ద్వేషించు, వాడు హిందువు ద్వేషించు, వాడు పెట్టుబడిదాడు ద్వేషించు, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ద్వేషం ముందు, తర్వాత కారణాలు వెతుక్కుంటున్నారు. ముందు ద్వేషమే, ముందు అసహనమే. ఎదుటి మనిషిని చూస్తే అసహనం కలుగుతుంది, ఎదుటి మనిషి మాట వింటే అసహనం కలుగుతుంది. ఆ ద్వేషంలో కూడా బహుశా మనం, నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ముఖ్యంగా ఈ రెండు మూడేళ్లుగా నేను గ్రహిస్తున్నది ఏమిటంటే, ద్వేషంలో మాత్రం మనం గొప్ప ప్రజాస్వామ్యం సాధించాం. అద్భుతం అన్నమాట. అసలు ఆ అభిప్రాయాలు కలిగి ఉండడం అనే హక్కు, అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరో ఒకరిని ద్వేషించే హక్కు ఉంది అని నమ్మటంలో మనం మించిన వాళ్ళు ఎవరూ లేరు. చాలా ప్రజాస్వామికంగా ద్వేషిస్తున్నాం మనం. ఇంత ద్వేషమయ వాతావరణంలో చాలాసార్లు నాకు, అంటే మీరు ఎప్పుడో ఒకసారి నేను వస్తాను కాబట్టి మీకు నేను చాలా, భాస్కర్ రెడ్డి గారు చెప్పే మాటల వల్ల, మీలో ఉన్నటువంటి సహజంగా మీరు మంచివాళ్ళు కాబట్టి, మీకు ఆసక్తి ఉంది కాబట్టి, మీకు నా మాటలు చాలా గొప్పగాను లేదా
చాలా చార్మింగ్గా అనిపించవచ్చు, కానీ నిజానికి నేను చాలా అన్చార్మింగ్ లైఫ్ లీడ్ చేస్తున్నానమాట. ఆ అన్చార్మింగ్ లైఫ్ ఎందుకనంటే ఇదే కారణం. ఎందుకు రాయాలి, ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏమన్నా ఎందుకు రాయాలి? ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ ఎదుటి మనిషికి నీకు మధ్య చాలా స్పష్టమైనటువంటి గోడ కనబడడం మొదలవుతుంది. ముందు బాగానే ఉంటారు, పలకరించుకుంటారు, కౌగిలించుకుంటారు, ఆత్మీయంగా పలకరించుకుంటారు. 5 నిమిషాల్లో చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరి మధ్య పెద్ద గోడ ఒకటి, దుర్భేద్యమైన గోడ ఒకటి నెమ్మదిగా కనబడుతుంది. ఇది ఇంకా పెరుగుతోంది. ఒక రకమైన అలాగని మనుషులు, బైరాగ్ అన్నాడు, వేచి ఉన్నవాడే ప్రతి ఒక్కడు, మార్పు కొరకు, తీర్పు కొరకు, ఓర్పు కలిగి చరమ ఘంటారావం కొరకు అని. ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా ఆశ్చర్యం ఏంటంటే, ప్రతి ఒక్క మనిషిలోనూ ప్రేమ కోసం, సాంత్వన కలిగించే ఒక మాట కోసం, హృదయపూర్వకంగా పలకరించే ఒక పలకరింపు కోసం ప్రతి మనిషి వేచి ఉన్నాడు. అది ఆశ్చర్యం. ప్రతి మనిషి ఎదుటి మనిషి నుంచి ఒక ప్రేమపూర్వకమైనటువంటి పలకరింపు కోరుకుంటున్నాడు, కానీ తాను మాత్రం అట్లా ఉండడానికి సిద్ధంగా లేడు. మాకు ఒక అధికారి ఉండేవాడు, చాలా ప్రేమాస్పదమైన వ్యక్తి, కానీ ఆయన గురించి నాకు ఎప్పుడు ఏమనిపించేదంటే, ముందు మనిషి కనబడగానే ఆయనకి ఒక తేలు కొండిలాగా ఒక స్టింగ్, ముందు ఒక స్టింగ్ పడాలి ఎదుటి మనిషి మీద. ఒక మాట, ఏదో ఒక మాట, ఒక మాట అనేవాడు అన్నమాట మొట్టమొదట ఆ మనిషి కలవగానే. ఆ ఒక్క మాటతోటి అతనిలో ఆ కొద్దిసేపులోనో, నెల ఒక రోజులోనో, ఒక రాత్రిలోనో ఎంత విషం ఊరి ఉంటుందో ఆ విషం అంతా కూడా ఒక మాటలో ఎదుటి మనిషిలోకి వెళ్ళిపోయేది. వన్ స్టింగ్. తర్వాత చాలా ప్రేమగా మాట్లాడేవాడు, చాలా సపోర్ట్ చేసేవాడు, చాలా మంచి ఆశయాలు ఉండేవి. కానీ నాకు ఎప్పుడు అనిపించేది, ఈ ఒక్క కొడ్డి లేకపోయింటే మనిషి ఎంత బాగుండేవాడు. ఇది ఒక్కటి సరే, అతని బాల్యము, అతని జీవితము, అతని తండ్రి అతన్ని పెంచిన పద్ధతి, ఆ చిన్నప్పుడు చదువుకోకపోతే వాళ్ళ తండ్రి బెల్ట్ తీసి కొట్టేవాడు అతన్ని, ఇదంతా అది అతనిలో పెరిగిపోయి ఎవరిని చూడగానే. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఆయన ఎవరిని ఎక్కువ, ఎవరి మీద ఎక్కువ ఆసక్తి ఉంటే, ఎవరి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే వాళ్ళని ఎక్కువ స్టింగ్ చేసేవాడు అన్నమాట. ఆసక్తి, ఎక్స్పెక్టేషన్ లేకపోతే సమస్య లేదు. ఈ వీడు పని చేయడం అనుకుంటే వాడు అదృష్టం ఉంటాడు ఆయన దగ్గర, అసలు వాడిని చూసేవాడు కూడా కాదు. ఇది మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే, ఏమిటి దీనికి, ఈ దీని నుంచి ఏమిటి మనకి, ఇలాగే బతుకుతామా, ఈ ప్రపంచం ఇంకా మరింత ద్వేషపూరితంగా ఉంటుందా, ఇంకా ద్వేషమయ ప్రపంచంగా మారుతుందా, అసలు మొదటి నుంచి ఇలాగే ఉందా, ఇప్పుడు పెరిగిందా, జనాభా పెరిగినది పెరిగిందా అంటే, చూస్తే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలు, మనకి లభ్యమవుతున్నటువంటి ఉపకరణాలు, గృహోపకరణాలు అసలు ఊహించడానికి లేదు. నేనైతే నా కళ్ళతో చూశాను. నేను నా చిన్నతనం మా ఊళ్ళో, మా పల్లెటూళ్ళలో ఒక పూట అన్నం వండుకోవాలంటే రవీంద్ర కుమార్ శ్రీకుమార్ చెప్తుండేవాడు, ఒక సోలెడు గింజలు అన్నం ఉడికించుకోవాలనుకుంటే 6 గంటల పాటు రొకట్లో దంచుకునేవారు. దంచుకుని ధాన్యాన్ని ఇంత బియ్యం చేస్తే ఒక పూటకు అన్నం అయ్యేది. ఇప్పుడు చాలా సునాయాసంగా 10 నిమిషాల్లో వంట వండచ్చు. యథార్థానికి చాలామంది ఏమనుకున్నారంటే, మనకి ఈ ఉపకరణాలు ఇవన్నీ లభించిన తర్వాత, మనకి చాలా తీరిక వచ్చిన తర్వాత మనం మరింత ప్రేమాస్పదంగా మారుతాము, ఈ టైం అంతా కూడా మనం చక్కగా చదువుకోవడానికి, తెలుసుకోవడానికి వినియోగిస్తాము, ఒకళ్ళనొకడు ఇంకా ఎక్కువ బాగా అర్థం చేసుకుంటాము, మన క్రియేటివిటీని బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటాము అని అనుకున్నారు.
ఒకప్పుడు. కానీ ఇప్పుడు మనకున్న సదుపాయాలు, మనకున్నటువంటి ఉపకరణాలు, ఉదాహరణకి ఫేస్బుక్ ఉందనుకోండి, అందులో కనబడంత ద్వేషం ఈ ప్రపంచం ఎక్కడ కనబడదు. ద్వేషానికి అది ఒక వేదిక అన్నమాట, అత్యంత ప్రజాస్వామ్యమైన వేదిక ఫేస్బుక్, ద్వేషంలో మాత్రం. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఫేస్బుక్లో నువ్వు ఎవరిని తిట్టు నీకు 10 మంది మద్దతుదారులు దొరుకుతారు. ఇంకెక్కడ దొరకరు అట్లాగా, ఇంకెక్కడ దొరకరు. ఫేస్బుక్ నువ్వు ఎవరిని తిట్టు నీకు 10 మంది మద్దతుదారులు దొరకరు, చాలా బాగా అన్నా ఉంటారు. కానీ ఇది చాలా కాలం కిందట ఈ దేశంలో, ఎందుకంటే ఈ దేశం తాలూకు సమస్య ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ దేశం తాలూకు సమస్య ఆర్థికాభివృద్ధి కాదు. చాలామందికి అర్థం కాలే ఇది. ఈ దేశానికి డబ్బు సంపాదించుకోవడము లేదా అందరూ సంపన్నులైపోవడము ఈ దేశం తాలూకు పరమార్థం కాదు. ఈ దేశం తాలూకు పరమార్థం మొదటి నుంచి ఏమిటంటే 10 మంది కలిసి ఉండడం ఎలాగాని. ఎందుకంటే 10 మంది కలిసి ఉండక తప్పని దేశం ఇది. విరుద్ధమైన భాషలు, విరుద్ధమైన సంస్కృతులు, విరుద్ధమైన అలవాట్లు, విరుద్ధమైనటువంటి ఆరాధనా వ్యవహారాలు ఉండేటువంటి మనుషులు కలిసి ఉండవలసిన దేశం ఇది. కాబట్టి ఈ దేశంలో మొదటి నుంచి కూడా ప్రధానమైన పట్టుదల ఏమిటంటే కలిసి ఉండడానికి ఏదైనా, 10 మంది దెబ్బలాడుకోకుండా కలిసి ఉండడానికి ఏదైనా మార్గం చెప్పాయా? చెప్పగలిగిన వాడు ఈ దేశంలో అతడే నాయకుడు, దేవుడు. నాయకుడు ఏమిటి? సాయిబాబా ఏం చేశాడు? ఆయన ఏమి చేయలేదు, ఒక సమాధిలో కూర్చుని కాలం గడిపాడు ఆయన చేసిన పని. కానీ ఆయన దగ్గర 2 దెబ్బలాడుకుని, మామూలుగా పక్క ఊళ్ళో దెబ్బలాడుకుని గొంతుకు నరుక్కునే వాళ్ళు ఇద్దరు, 2 మతాల వాళ్ళు ఆయన దగ్గర కొద్దిగా సామరస్యంగా జీవించారు. ఈరోజు మనం ఆయన్ని దేవుణ్ణి చేసాం, ఊరూరకు గుడి కట్టుకున్నాం. ఈ దేశంలో ఎవరైనా 2 మనుషులు కలిసి ఉంచేట్టు చేయగలిగితే చాలు, అతడు మనకి దైవ సమానుడు. నాకు అందుకని ఈ నెల్లూరులో ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లు, భాస్కర్ రెడ్డి గారి సత్సంగం నాకేమనిపిస్తాయంటే దైవ సమానం అనిపిస్తాయన్నమాట. పరస్పర విరుద్ధమైనటువంటి మనుషుల మధ్య. అయితే ఒకప్పుడు ఈ సమస్యని భారతీయ సాహిత్యం చాలా ఆలోచించింది. మీకు ఆ మాట చెప్దామని అనుకున్నా ఏం చెప్పాలి అని అంటే, అదేంటంటే ఒక చాలా విచిత్రమైనటువంటి లక్షణం మనిషికి ఉంది. అదేమిటంటే మీకు ఎవరైనా మిమ్మల్ని ఒకటి మంచిగా మాట్లాడారనుకోండి, ఇది మీ అందరికీ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఎవరైనా మీతో మంచిగా మాట్లాడారనుకోండి, ఎవరైనా కావచ్చుది, మీ కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి. మీరు ఏడవచ్చు ఏడవపోవచ్చు, కానీ మీ హృదయం ద్రవీభూతం అయిపోతుంది. మీకు తక్షణం కలిగేటువంటి భావన ఏంటంటే మీకు కూడా అకారణంగా ప్రేమ కలుగుతుంది. మీరేం చేస్తారంటే ఈ ప్రేమని 24 గంటలలోపు ఎవరో ఒకరికి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటారు, చేస్తారు. ఇది చాలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి రాబోయే 48 గంటలు. ఇది చాలా, దీస్ ఎ బయాలజీ. ఈ బయాలజీ ఏమిటంటే మనిషి తనకు, ఇది నాట్ ఈవెన్ బయాలజీ, ఇది ఒక న్యూరాలజీ కూడా. చాలా పెద్ద న్యూరో సైన్స్ ఇప్పుడు దీని మీద వికసిస్తూ ఉంది. అది చెప్పాలంటే పెద్ద శాస్త్రం ఉంది. దాన్ని మిర్రర్ న్యూరాన్లు అంటారు. అంటే మిర్రర్ న్యూరాన్లు అంటే ఎదుటి మనిషికి ఏది సంభవిస్తే నువ్వు కూడా అది అనుభవిస్తూ ఉంటావు అన్నమాట. ఎదుటి మనిషి దుఃఖపడితే నీకు ఏడుపు వస్తుంది. మన నాటకం చూసి ఎందుకు ఏడుస్తాము? సినిమా చూసి ఎందుకు ఏడుస్తాము? దీని 2వ పార్శ్వం ఏమిటంటే మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే, గాయపరిస్తే 24 గంటల్లో మీరు ఎవరో ఒకరిని మళ్ళీ గాయపరుస్తారు, బాధపరుస్తారు. సో ఈ వూండ్, గాయం, ఈ గాయం సర్క్యులేట్ అవుతుంది అన్నమాట సమాజంలో. మీరు ఒకరిని గాయపరిచారంటే సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అయితే ఓకే, పెద్ద విషయం కాదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే సర్క్యులేట్ అయ్యే కొద్దీ కూడా పెరుగుతూ వెళుతుంది. ఎంత దూరం పెరుగుతుంది అంటే అది దేశాన్ని విపత్తుగా కూడా మారచ్చు. అది ఎంత విపత్తుగా మారుతుందో ఊహించలేము. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నీకు కలిగిన ఆనందాన్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, నీకు ఊండ్ కలిగింది, సొల్యూషన్ ఏమిటి?